మిత్రులరా ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం ఇవాళ వివిధ రకాల జబ్బులు వస్తూ ఉంటే అట్లా తగ్గించుకోవటం ఎలా అనేది అదొక వేరే సమస్య కానీ జబ్బులాగా సమస్యలాగా మారినటువంటి సమస్యల్లో ఒకటి ముఖ్యమైనదిగా ఉంది బాగా బరువు ఎక్కువ ఉండడం అంటే చాలా కుటుంబాలలో ఒకప్పుడేమో ఏదో అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ధనిక కుటుంబాల్లో మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పేద మధ్యతరగతి కుటుంబాల్లో అన్ని కుటుంబాల్లో కూడా వెయిట్ పెరగడం అనే అంశం ఒకటి అదొక పెద్ద సమస్యగా మారింది ఆ వెయిట్ పెరగడం వల్ల వచ్చేటువంటి అనేక ఇబ్బందులు ఉంటాయి కదా షుగర్ లాంటి సమస్యలు రావడం బీపీ రావడం థైరాయిడ్ ప్రాబ్లం రావడం లేకపోతే ఇంకా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు రావడం మెన్సెస్లో ప్రాబ్లమ్స్ రావడం అలా బరువు అతిగా పెరగడం వల్ల వచ్చేటువంటి అనేక సమస్యలన్నీ కూడా మన సమాజాన్ని చు చుట్టుముడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం దీంతో మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బరువు తగ్గడం ఎలా బరువు తగ్గడం ఎలా అని వాళ్ళకి సాధ్యమైన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కానీ దానివల్ల ఏమవుతుందంటే ఒక మూడు కిలోలో నాలుగు కిలోలో తగ్గుతున్నారు మహా అయితే ఒక ఐదు కిలోలు తగ్గుతున్నారు తగ్గిన తర్వాత మళ్ళీ కాస్త వాళ్ళు చేసే కష్టం నుంచి పక్కకు రాగానే మళ్ళీ మామూలు అయిపోతున్నారు ఏది జిమ్కి వెళ్ళి ప్రయత్నం చేద్దామా యోగాకి వెళ్ళి ప్రయత్నం చేద్దామా ఈతకెళ్ళి ప్రయత్నం చేద్దామా లేదు గ్రౌండ్లో కాస్త వాకింగ్ చేద్దామా ఇలా వాళ్ళకి సాధ్యమైన పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు చాలామంది డైట్లో కూడా మార్పులు చేస్తున్నారు డైట్లో మార్పులు చేసి అసలు తినకుండా మానేయడం తక్కువ తినడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ ఇక ఓపిక సాలక వదిలేయడం మళ్ళీ నెల రెండు నెలలు అయ్యేసరికి తగ్గిన ఐదు కిలోలు మళ్ళీ రికవర్ అయిపోవడం లేదా ఇంకొక అరకిలో ఒక కిలో పెరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంది అంటే ఎట్లా దీని నుంచి బయటికి రావడం ఎందుకు వస్తుంది అనేది ఒక కారణం బరువు ఎందుకు పెరుగుతున్నాం అనేది ఒక కారణం తగ్గించుకోవడం ఎలా అనేది ఇంకో కారణం బరువు ఎందుకు పెరుగుతామని అర్థం చేసుకోగలిగితేనేమో మన పిల్లలు బరువు పెరగకుండా ఆరోగ్యకరమైనటువంటి శరీరంతో ఉండేవాళ్ళుగా మార్చుకోవచ్చు బరువు తగ్గడం ఎలా అనే ద్వారా మనం బరువు తగ్గడం ఎలా అనేటువంటిది ప్లాన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న విషయం చెప్తాను ఈ బరువు పెరగడానికి జీన్స్లో హెవీ బోన్ ఉండి పెద్దగా ఉండి మనిషి పెద్దగా ఉంటే ఆ పెద్దగా ఉన్న స్ట్రక్చర్కి తగ్గట్టుగా అంతే అది కొంచెం ఎక్కువ ఉంటుంది అది ఓవర్ వెయిట్ అవ్వదు కానీ ఓవర్ వెయిట్ ఎప్పుడవుతాడు మనిషి ఓవర్ ఓవర్వెయిట్ ఎప్పుడైతాడంటే చిన్న స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ అవుతారు మధ్య స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ అవుతారు భారీ స్ట్రక్చర్ ఉన్నవాళ్ళు కూడా ఓవర్ వెయిట్ అవుతారు ఎప్పుడవుతారు వీళ్ళు అంటే చిన్నప్పుడు చేసేటువంటి అతి చిన్న పొరపాటు వాళ్ళ శరీరాల్లో ఎంత పెద్ద మార్పుని తీసుకొస్తుందో గమనించండి ఏం చేస్తారంటే చిన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టడం మొదలెట్టే దగ్గర నుంచి మనళ్ళు ఏం చేస్తారు అన్నం టేస్ట్గా ఉంటేనే పిల్లలు తినగలుగుతున్నారు బాబు మంచికి తినాలి పాప మంచిగా తినాలని దానిలో కాస్త నెయ్యేసి పెడతారు మొదలెడతారు నెయ్యేసి పెట్టడం వెన్నపోసేసి పెట్టడం ఇలా వాళ్ళకి అలవాటు చేస్తారు నిజానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది చిన్నపిల్లాడికి నెయ్యి టేస్ట్గా ఉంటుందని తనకేం తెలుసు ఫ్రెష్గా ఉండే టేస్ట్ లాంటితో పుట్టాడు కాబట్టి ఇప్పుడు మీరు ఏది పెట్టినా అతనికి అదే రుచి కానీ నెయ్యి టేస్ట్ ఎవరికి మనకి నెయ్యి టేస్ట్ మనకి వెనపూస టేస్ట్ కానీ అమ్మేం చేస్తుందంటే అమ్మకి నెయ్యి టేస్ట్గా ఉంది కాబట్టి బాబు కూడా నెయ్యి టేస్ట్గా ఉంటుందని నెయ్యి కలిపి ఆ పప్పు నెయ్యి అవి ఇవి కలిపి పెట్టేస్తుంది పెట్టేగానే లోపల అప్పుడప్పుడే పెరుగుతూ అప్పుడప్పుడే నిర్మాణం పూర్తి కాకుండా నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి శరీరం ఏం చేస్తుందంటే కొవ్వు సంచులని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటుంది ప్రతి సాధారణ సెల్ పక్కన ఒకటో రెండో కొవ్వు సంచులు వచ్చేట్టుగా అది తయారు చేసుకుంటుంది బయట నుంచి ఎక్కువ ఎక్కువ కొవ్వు వస్తుండేసరికి కొవ్వు సంచుల నిర్మాణం ఎక్కువైపోతుంది ఎక్కువైన తర్వాత ఇవి భవిష్యత్తులో పెద్దయిన తర్వాత ఎంత ప్రమాదానికి దారి రెగ్యులర్గా మనం తినే ఆహారంలో ఏమాత్రం కొవ్వున్నా అది వెళ్ళి ఆ కొవ్వు సంచుల నిండా నిండిపోతూ ఉంటుంది స్టోర్ అవుతూ ఉంటుంది కొవ్వే ఉండాల్సిన అవసరం లేదండి కార్బోహైడ్రేట్స్ కాస్త మనం ఎక్కువ తీసుకున్న సందర్భాల్లో కూడా అంటే రోజువారీ పనికి మాట్లాడటానికో చేయడానికో ఈ కష్టం అంతటికి కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచే బాడీ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది ఆయా సందర్భాల్లో మనకు ముద్ద ఎక్కువ ఆనందం తింటాం అది ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్గా ఉంటుంది ఎక్సెస్ ఎనర్జీని ఇస్తుంది ఈ ఎక్సెస్ ఎనర్జీ ఏంటి మనం ఖర్చు పెట్టలేం ఖర్చు పెట్టినప్పుడు అదేమవుతుంది ఫ్యాటీ యాసిడ్గా గ్లిజరాలుగా మారి కొవ్వు కణంగా మారి ఈ కొవ్వు సంచుల్లో స్టోర్ అయిపోతూ ఉంటుంది ఇది పెద్దయిన తర్వాత వాళ్ళు బాగా లావైపోతుంటే కొంత ప్రయత్నం చేయడం కాస్త తగ్గడం మళ్ళీ అలాగే ఉంటాం కాస్త ప్రయత్నం చేయడం తగ్గడం అలాగే ఉంటాం ఎన్ని సమస్యలకు దారితీస్తుంది వంద కిలోలు నూట ఇరవై కి కిలోలు నూట ముప్పై కిలోలు ఉండేటువంటి పొజిషన్లో కుటుంబాల్లో మనుషులు కనపడుతూ ఉంటే వాళ్ళ బాధ చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎందుకంటే వాళ్ళ మనసు చాలా మంచిది వాళ్ళ శరీరమేమో వాళ్ళ మనసున్న ఆలోచనలకి భావాలకి వాళ్ళ కళలకి ఆశయాలకి వాళ్ళ కష్టానికి అనుగుణంగా ఆ బాడీ సహకరించడం లేదు ఎంత రిస్క్ అండి ఇది దీని నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గం ఏంటంటే ఒకటి పిల్లలకి చిన్నప్పటి నుంచే సాధారణమైన ఆహారాన్ని అలవాటు చేయాలి ఫ్రూట్స్ అలవాటు చేయాలి ఇంకా మనం టేస్ట్గా పెట్టగలిగే ఏముంటాయని సెలెక్ట్ చేయాలి విలువైందిగా ఉండాలని కదా నేను సెలెక్ట్ చేసుకున్నాం విలువైందిగా ఉండటానికి విలుగా ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని పౌడర్ చేసి ఎలా ఇంకా ఇంకా వివిధ రకాల పద్ధతుల్లో ఎలా అని ఫ్రూట్స్ వైపుగా వెజిటబుల్స్ వైపుగా డ్రై ఫ్రూట్స్ వైపుగా ఆలోచించుకోవాలి తప్ప నెయ్యేస్తే బలం అనే వైపుగా వెళ్లకుండా ఉంటే పిల్లల్ని ఊబకాయలుగా మార్చే వైపుగా చేసేటువంటి ప్రయత్నాలు తెలియకుండానే మనం చేసే ప్రయత్నాలు ఆగిపోయినట్టు అవుతాయి పెద్దవాళ్ళు వీళ్ళు పెద్ద అయిన తర్వాత నష్టపోవటం కాదండి చాలా కుటుంబాల్లో చిన్న పిల్లలే ఇంత ఇంతలా ఉండిపోతున్నారు పాపవాళ్ళు ఎంత రిస్క్ అయిపోతున్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి అలాగే పెద్దవాళ్ళు వెయిట్ తగ్గడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే అన్నం తినకుండా మానేసి వెయిట్ తగ్గుదామని చూడద్దు ఫుడ్ అంతా ఇవ్వకుండా మార్చేస్తే ఏమవుద్దంటే అంటే సెల్స్ అన్ని ఎప్పుడు ఇస్తారా వీళ్ళు ఎప్పుడు ఫుడ్ ఇస్తారని ఎదురు చూస్తున్న పొజిషన్ వస్తుంది మీరు తినటం మొదలెట్టిన తర్వాత మామూలుగా తినేదానికంటే ఇంకొక కాస్త ఒక వంద గ్రాములు ఎక్కువ యాభై గ్రాములు ఎక్కువ తినే పొజిషనే బాడీ డిమాండ్ చేస్తుంది వెంటనే 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 స్టోర్ చేసేస్తుంది కాబట్టి తినడం మానేసి వెయిట్ తగ్గాలనేటువంటి ప్రక్రియ సరైంది కాదు తింటునే వెయిట్ తగ్గాలనేటువంటిది మాత్రమే మీకు దీర్ఘకాలం చేయడానికి వీలునిస్తుంది చాలా ఎక్కువ కిలోలు వెయిట్ తగ్గడానికి కూడా మీకు అవకాశం ఇస్తుంది ఎలా ఏం తినాలి అన్నం తింటే మరి బరువు పెరిగిపోతాం కదా తింటూ తింటూ బరువు ఎలా తగ్గుతాం అంటే తినడానికి అన్నమే ఉందా అలా కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ప్రకృతి మనం సృష్టికర్త ప్రకృతి మాత్రం మాకు ఇచ్చింది కదా వాటిలో మీకు వెయిట్ తగ్గడానికి బాగా ఉపయోగపడే ఏంటంటే ఫ్రూట్స్ వెయిట్ తగ్గదలుచుకున్న వాళ్ళు మార్నింగ్ టిఫిన్ అంటే ఫ్రూట్సే రాత్రి భోజనం అంటే ఫ్రూట్సే అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రూట్స్లో కూడా వెయిట్ పెంచే ఫ్రూట్స్ ఉన్నాయండి ఆటి జోలికి వెళ్ళొద్దు ఉదాహరణకి అరటిపండ్లు బాగా తిన్నారనుకోండి వెయిట్ పెరుగుతారు అరటిపండు తినద్దు ఖర్జూర పండ్లు తినద్దు సపోటా తినద్దు సీతాఫలం తినద్దు మామిడి పండ్లు తినద్దు ఇవి కాకుండా మిగతా ఫ్రూట్స్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి సవా లక్ష ఫ్రూట్స్ ఉన్నాయి బొప్పాయి ఉంది జాము ఉంది పుచ్చకాయ ఉంది కర్బూజా ఉంది కిరాదోస్ ఉంది క్యారెట్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి కదా ఇంకా చాలా రకాలు బతాయి ఉంది కమలా ఉంది నారెంజ్ ఉంది అలా చాలా రకాలు ఉన్నాయి కదా వీటిని సెలెక్ట్ చేసుకోండి వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండాలి ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి లోపల రిపేర్ కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియంట్స్ని మనకి సరిపడా అందించగలిగేగా ఆ ఫ్రూట్స్ ఉండాలి అలాంటివి సెలెక్ట్ చేసి ప్లేట్ నిండా పెట్టుకొని ఉదయము రాత్రి ఆహారం అంటే ఫ్రూట్స్ అని పెట్టుకోండి మీకు ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో రోజుకి మూడున్నర నాలుగు లీటర్ల నీళ్లు తాగుతూ రెండు పూటల ఫ్రూట్స్ తింటూ మీరు శరీరానికి కాస్త శ్రమించటానికి వీలుగా యోగాని సెలెక్ట్ చేసుకోండి మీరు యోగా కాదు వాకింగ్ చేసినా సరిపోతుంది వాకింగ్ చేయండి లేదా ఈతకెళ్ళండి ఏతో వాకింగ్ చేస్తూ కాదు మేము ఆరోగ్యకరమైన ఉన్నంతలో అభివృద్ధి చెందినటువంటి పద్ధతిని మేము ఎంచుకుంటామంటే యోగాకి వెళ్ళండి యోగా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ మీరు ముప్పై కిలోలు నలభై కిలోలు వెయిట్ తగ్గిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా ఇరవై ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాం లక్ష్మి గారు గాంధీ చౌక నుంచి వచ్చిన లక్ష్మి గారు నలభై ఐదు కేజీల వెయిట్ తగ్గారు అంటే ఈ జీవన విధానం ఏం చేస్తుందంటే మీకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నష్టాలు జరగకుండా కాపాడుతుంది కార్బోహైడ్రేట్స్ తగ్గిపోవడం వల్ల క్రమంగా క్రమంగా లోపల ఉండేటువంటి రిజర్వ్ సోర్స్ని ఖర్చు పెట్టుకోవాల్సిన పొజిషన్ని శరీరానికి తెస్తుంది ఆరోగ్యకరంగా ముడతలు లేకుండా లూజ్ అయిపోకుండా శుభ్రంగానే న్యాచురల్గా వెయిట్ లాస్ అయిపోయి మీరు ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందుతారు ఇలాంటి పద్ధతిని పాటించాలని ఆరోగ్యాన్ని సాధించడానికి వెయిట్ ఆరోగ్యకరంగా వెయిట్ లాస్ కావడానికి ఈ సిద్ధార్థ యోగ విజయాలను చేస్తున్న ప్రపోజల్ను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాం